హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి స్టోరీ అయితే తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? ఇంటి పెద్ద కోడలు స్టోరీ. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అది 2012, అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుంది అక్షర. ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లెలు అక్షర. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి సుమిత్ర గారు తండ్రి లేని పిల్లలు కదా అని మొదటి నుండి చాలా గారాబం చేసింది అక్షరని. చదువు పూర్తవడంతో సుమిత్ర గారు కోడళ్లతో అక్షరాకి పెళ్లి చేద్దామని చెప్పింది. అందుకు ఇద్దరు కోడళ్ళు కూడా, ఇద్దరు కొడుకులు కూడా సరే అన్నారు. ఇద్దరు కొడుకులు కూడా బాగా చదివి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పెద్ద కొడుకు హరి టీచర్, చిన్న కొడుకు కిరణ్ పోలీస్. తండ్రి చనిపోయి 20 ఏళ్ళు అవుతున్నా ఆ బాధ తెలియకుండా పిల్లల్ని పెంచింది సుమిత్ర. అయితే ఒక ముద్దుల కూతురు అయితే ఇక ముద్దుల కూతురు చదువుకుంది. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తన సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది అనుకున్న సుమిత్ర, ఇద్దరు అన్నయ్యలు సుమిత్ర అందరూ కలిసి అక్షరకు చెప్పారు. అక్షరకు కూడా అర్థం చేసుకోవడంలో పెళ్లికి సరే అన్నది. అయితే ఇక సుమిత్ర గారు పెద్ద మనుషులకి అమ్మాయి ఫోటో ఇచ్చి అమ్మాయికి మంచి సంబంధం చూడండి అని అయితే చెప్పింది. ఒక వారం రోజులకు పెళ్లిళ్ళు పేరయ్య ఒక గొప్ప సంబంధం తెచ్చాడు. ఇదిగో సుమిత్రమ్మ, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, చాలా గొప్ప సంబంధం, అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి పెద్ద పిల్లోడు, తల్లి తండ్రి ముగ్గురు అబ్బాయిలు, ఆడపిల్లలు ఎవరూ లేరంట అని చెప్పాడు సుమిత్ర. సుమిత్ర కూడా మొదటి సంబంధం. అయితే మొదటి సంబంధం కదా, కుదిరితే ఒప్పుకుందాం అన్నట్లు అబ్బాయిలు వచ్చాక చెప్తాను అని పెళ్లిళ్ళ పేరేకి చెప్పి పంపించింది. రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ సుమిత్ర పెళ్లి సంబంధం గురించి చెప్పింది ఇద్దరు కొడుకులతో. అయితే ఇద్దరు కొడుకులు కూడా సరే అని చెప్పారు. అక్షర కూడా సరే అమ్మా అని చెప్పింది. ఇక ఉదయం పేరయ్యకు సుమిత్ర ఫోన్ చేసి అబ్బాయి వాళ్ళని మంచి రోజు చూసుకుని రమ్మని చెప్పండి అని ఫోన్ చేసి పెట్టేసింది సుమిత్ర. అయితే ఒక 4 రోజుల తర్వాత పెళ్ళిళ్ళు పేరయ్య ఫోన్ చేసి సుమిత్ర గారు అబ్బాయి వాళ్ళు ఆదివారం వస్తారంట అని చెప్పాడు. సుమిత్ర సరేనండి అంటూ చెప్పింది. ఆదివారం ఉదయం 11 గంటలకి అక్షర చక్కగా చీర కట్టుకొని బుట్టబొమ్మల ముస్తాబయ్యి కూర్చుంది. అంతలోపే అబ్బాయి వాళ్ళు 5 మంది వచ్చారు. అమ్మాయిని తీసుకురండి అంటూ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి చెప్పడంతో అక్షర స్వీట్ అందించింది అందరికి. అబ్బాయికి ఎదురుగా కూర్చుంది. అక్షర మొదటి పెళ్లి చూపులు అవడంతో చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంది. అబ్బాయి ఏమి అడుగుతాడు అని, అబ్బాయి అక్షర అంత అందంగా లేకపోయినా కూడా చక్కగా ఉన్నాడు. అలాగే టీలు స్వీట్లు మాటలు అన్ని అయిపోయాయి. అబ్బాయి వాళ్ళు వెళ్తూ ఇంటికి వెళ్ళి వచ్చాక చెప్తామండి అని అనేశారు. అందరూ వెళ్ళిపోయాక ఇద్దరు అన్నయ్యలు అక్షరాన్ని కూర్చోపెట్టుకుని, ఎరా అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగారు. అందుకు అక్షర కూడా బాగున్నాడు అన్నయ్య, వాళ్ళకి నచ్చితే నాకు ఓకే అని చెప్పింది. అందుకు సరే, ఉద్యోగం అయితే కాదు బిజినెస్, నీకు ఓకే కదా అని అడిగాడు. ఆ మాటలకు అక్షర చిన్నప్పటి నుండి కష్టం చూసిందాన్ని కనుక 3 పూటలు తిండి పెడితే చాలు అని చెప్పేసింది. అందుకు సుమిత్ర కూడా చాలా సంతోషించింది. 1 నెల రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది సుమిత్రకి. మీ అమ్మాయి మాకు నచ్చింది, మంచి రోజులు చూసుకొని మీరు మా ఇంటికి రండి అని చెప్పారు అబ్బాయి వాళ్ళు. ఇక సుమిత్రకి మాటలు రాలేదు, ఆనందంతో కొడుకులకి చెప్పింది. మంచి రోజులు చూసుకొని ఇద్దరు కొడుకులు పేరయ్య వెళ్ళారు. కొడుకులు ఇద్దరు అబ్బాయి గురించి అన్ని వివరాలు కనుక్కున్నారు. ఇక కట్న కానుకలు 5 లక్షల డబ్బులు, 13 తులాల బంగారం పెట్టండి అని అయితే చెప్పారు. మంచి సంబంధం, అందులో మొదటిది వదులుకోవడం ఇష్టం లేక అన్నయ్యలిద్దరూ చెల్లి సంతోషం కోసమే అని సరే అని ఖాయం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తేదీ కూడా జూన్ 22న ఫిక్స్ చేశారు. జూన్ 22న చెల్లి ఎంగేజ్మెంట్ బాగా చెయ్యాలి, అబ్బాయి వాళ్ళు వైపు నుండి చిన్న మాట కూడా రాకూడదు అని ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారు. అయితే అప్పటికి అంటే అరేంజ్ చేశారు. అబ్బాయి పేరు శివ. అబ్బాయి వాళ్ళు ఇటు బంధువర్గం మొత్తం ఎంగేజ్మెంట్ కి అయితే వచ్చారు. సుమిత్ర అనుకున్నట్టుగానే కూతురు నిశ్చితార్థం ఘనంగా చేశారు. బంధువులంతా సుమిత్రమ్మ ఒక్కెత్త అయినా కూడా ఎంత ఘనంగా చేసిందో అని గొప్పలు చెప్పుకున్నారు. ఇక అక్షర శివ ఒకరినొకరిని చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నారు. అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. అంతా సవ్యంగా పద్ధతి ప్రకారం జరిపించారు పూజారి. అయితే ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా బంధువులతో ఫోటోలు దిగుతున్నారు. మరోవైపు మిగతా వారు భోజనాలు చేస్తున్నారు. ఫంక్షన్ అంతా సాయంత్రం కల్లా అయితే ముగిసింది. శివ అక్షరాన్ని చూసి వెళ్ళొస్తానంటూ చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయారు.
అంతా బాగా జరిగిందంటూ కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ కూర్చున్నారు సుమిత్ర వాళ్ళు. అందరూ ప్రశాంతంగా ఎంగేజ్మెంట్ అయ్యాక కూర్చుని ఉన్నారు. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక వారం వరకు కూడా అక్షర శివాలకి ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు తెలియకపోవడంతో మాటలు లేకపోయారు. వారం తర్వాత ఒకరి నెంబర్ ఒకరు తెలుసుకున్నారు. ఇక అక్షర శివాల ప్రేమ ప్రయాణం మొదలు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కానీ అక్షరాకి చిన్న భయం, అత్తారింట్లో ఎలా ఉంటుందేమో అనే మనసులో రోజు అనుకుంటూనే ఉండేది. అక్షర చిన్నపిల్ల, చిన్నపిల్ల అందరిలో బాగా కలిసిపోతుంది. అందం, అనుకువ, ప్రేమ అన్ని కలగలిపిన కుందన బొమ్మల అక్షర. ఇక ఇటు శివ చూద్దామా అంటే ఇంట్లో తల్లిదండ్రులతో కలవిడిగా ఉండడు, తను ఒక్కడే అనుకునే మనస్తత్వం కలవాడు. కానీ అక్షరని బంగారంలో చూసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు శివ వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళు అక్షర ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఒక నెల తర్వాత ముహూర్తం బాగుందంటూ తేదీ ఖరారు చేశారు. ఇక సావిత్రమ్మ వాళ్ళు, అటు అబ్బాయి వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి పెళ్లి పనుల్లో మునిగిపోయారు. పెళ్లి చీరలు తీసుకోవడం, బంగారం కొనడం, ఇలా అన్ని చూసుకుంటూ ఉండగానే ముహూర్తం రోజు వచ్చేసింది. అక్షరాని పెళ్లి కూతురుని చేస్తున్నారు. తోట అమ్మాయిలు అక్షరాన్ని ముస్తాబు చేస్తూ నలుగులు పెట్టాలని సిద్ధం చేశారు. అక్షరాకి మాటలలో చెప్పలేనంత సంతోషం ఉప్పొంగొస్తుంది. కానీ పుట్టింటిని వదిలి వెళ్ళిపోతున్న అనే బాధ సంతోషాన్ని కూడా అదిమేస్తుంది. బంధువులందరూ ఒకరికొకరు వస్తున్నారు, అక్షరకి నలుగులు పెడుతున్నారు. అంతా హడావిడిగా ఉంది. ఇక అక్షర వాళ్ళ అన్నయ్యలో ఆనందం మాటల్లో వర్ణించలేనిది. చెల్లి సంతోషంతో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. సావిత్రమ్మ ఇంటి పనిలో నిమగ్నమైపోయింది. నలుగులు పూర్తయ్యాక ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. శివ వాళ్ళ ఊరు కర్నూలు. అక్షర వాళ్ళు అందరూ రెడీ వాహనాల్లో శివ వాళ్ళ ఊరికి బయలుదేరారు. ముహూర్తం రోజు శివాని కొన్ని గంటల్లో చేరుతానన్న సంతోషం అక్షరాకి ఆనందంగా ప్రయాణం చేసేలా చేసింది. కర్నూలులో రాములవారి గుడిలో దిగారు అక్షర వాళ్ళు. శివ వాళ్ళు కూడా అన్ని సిద్ధంగా ఉంచుకున్నారు. పెళ్లి కూతురు వచ్చేసరికి ఇక అటు పెళ్లి కొడుకు వాళ్ళు, ఇటు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి బట్టలు ఇచ్చి పుచ్చుకున్నారు. పూలదండలు మార్చుకొని రాములవారి దర్శనం చేసుకొని పెళ్లి మండపానికి రెడీ అయ్యారు. శివ వాళ్ళ కుటుంబం బాగా డబ్బున్న వాళ్ళు కావడంతో పైగా మొదటి శుభకార్యం మరియు పెద్ద కొడుకు పెళ్లి అని ఊరు మొత్తం తెలిసేలా అంతా బాగా రెడీ చేశారు. దారి పొడుగునా టపాసులు పేలుస్తున్నారు. చిన్న పెద్ద అందరూ కూడా డాన్స్ వేస్తున్నారు. అక్షర శివ ఒకరి చేయి ఒకరు పట్టుకొని అడుగుల్లో అడిగేస్తూ వారి పెళ్లి ఘనంగా జరుగుతుంటే మనసారా ఆనంద పడుతున్నారు. డాన్సులు వేసుకుంటూ టపాసులు కాలుస్తూ అంతా హడావిడిగా ఊరేగింపుతో కోలాహంగా మారిపోయింది. పెళ్లి మండపానికి చేరుకున్నారు వధూవరులతో బంధుమిత్రులు కూడాను. అక్షర శివాలు మండపం పైకి ఎక్కారు. బంధువులందరూ కూడా జంట చూడముచ్చటగా ఉంది అంటూ గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఒక కుటుంబంలో వచ్చిన వధూవరులతో ఫోటోలు దిగుతున్నారు. ఇక తాంబూలాల సమయం 12 అవగానే తాంబూలాలు పుచ్చుకొని కట్నాలు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక తలంబ్రాల సమయం ఆసన్నమవుతుంది అని వధూవరులకి నలుగులు పెట్టి స్నానాలు చేయించారు. పెళ్లి కూతురికి ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు పెళ్లి కొడుకు కాశీయాత్రకు పోయాడు. అక్షర తన పెళ్లి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే చదువుతూ ఉండండి, ఇంకా స్టోరీ ఉంది, అయిపోలేదు.